పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమస్తివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము గృహానికి ఉత్తర ఈశాన్యం కనుక పెరిగినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటటువంటి విషయాలను తెలుసుకుందాం. సహజంగా మనము గృహాన్ని నిర్మించేటప్పుడు ఉత్తర ఈశాన్యం అంటే ఏ దిక్కు కూడా విపరీతంగా పెరగటం అనేటటువంటిది మంచిది కాదు. ఏ దిక్కు విపరీతంగా పెరగకూడదు, ఏ దిక్కు కూడా విపరీతంగా తగ్గకూడదు, అన్నీ కూడా సమానంగా ఉండాలి. అలా ఉంటేనే ఆ ఇంట్లో నివసించేటటువంటి వారికి చక్కగా సుఖ సంతోషాలు కలుగుతాయి. మరి ఉత్తర ఈశాన్యం కనుక పెరిగినట్లయితే, మీరు నిర్మిస్తున్నటువంటి ఇంటికి ఉత్తర ఈశాన్యం కనుక పెరిగినట్లయితే ఎక్కువగా పెరగకుండా చూసుకోవాలి. ఒక అంగుళం వరకు పర్వాలేదు, అంతకు మించి కనుక పెరిగినట్లయితే తీవ్రమైనటువంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. ఎందుకంటే ఉత్తర ఈశాన్యం కనుక పెరిగింది అంటే దాని ప్రభావం ఉత్తర వాయువ్యం మీద పడుతుంది. ఉత్తరం వైపు ఈశాన్య భాగం కనుక పెరిగితే ఉత్తరం వైపు ఉన్నటువంటి వాయువ్య భాగం కాస్త తగ్గిపోతుంటుంది. ఈ వాయువ్య భాగం తగ్గిపోవటం వల్ల లోక వ్యవహారాలకు దూరం అయిపోతూ ఉంటారు. అంటే ప్రజలతోటి సంబంధం లేకుండా ఉంటుంది. మీరు ఆ గృహంలో కనుక నివసిస్తూ ఉన్నట్లయితే మీకు మీ చుట్టుపక్కల ఉండేటటువంటి అందరూ కూడా విరోధులుగా మారిపోతూ ఉంటారు. మీకు వెనక ఇంటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, అటువైపు వాళ్ళు, ఇటువైపు వాళ్ళు అందరూ కూడా శత్రువులుగా మారిపోతూ ఉంటారు. ఆ గృహంలో నివసించేటటువంటి వారు మంచి చేసినా చెడే ఎదురవుతూ ఉంటుంది. అసలు ఆ గృహంలో నివసించేటటువంటి వారికి ధనధాన్య వృద్ధి ఉండదు, మనశ్శాంతి ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఆయుష్యం ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే ఆ గృహంలో నివసించేటటువంటి వారికి సంపూర్ణమైనటువంటి అశాంతితో జీవిస్తూ ఉంటారు. కనుక ఉత్తర ఈశాన్యం విపరీతంగా పెరగకూడదు. ఉత్తర ఈశాన్యం విపరీతంగా కనుక పెరిగితే ఖచ్చితంగా ఉత్తర వాయువ్యం తగ్గుతుంది. కనుక ఉత్తర భాగంలో విపరీతంగా పెంచుకోకుండా చూసుకోవటం అనేటటువంటిది ప్రధానంగా చేయదగినటువంటి పని. ఒకవేళ మరి ఈశాన్యం పెరగటం మంచిదన్నారు కదండి, అందుకని మేము తీసుకున్నాము, మరి ఇప్పుడు మేము ఏమి చెయ్యాలి? కొంతమంది ఈశాన్యం పెరగటం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటికి 5 అడుగులు 10 అడుగులు కూడా ఈశాన్యం పెరిగిపోతూ ఉంటుంది. అంతంత ఈశాన్య భాగం కనుక పెరిగిపోతే ఆ ప్రభావం మిగిలినటువంటి దిక్కుల మీద కూడా, విదిక్కుల మీద కూడా పడుతుంది. తద్వారా దుష్ప్రభావాలు పెరుగుతుంటారు. అప్పుడు మీ ఇంటికి కరెక్ట్గా ఎన్ని అడుగుల వరకు లేదా ఎన్ని డిగ్రీల నుంచి ఎన్ని అంగుళాల వరకు, ఎన్ని అడుగుల వరకు పెరిగిందో చూసుకొని దానికి తగినటువంటి విధంగా ఆ స్థానంలో వాస్తు దోష నివారణ యంత్రాన్ని కనుక స్థాపించినట్లయితే ఈ దుష్ప్రభావాలు తొలగిపోయి చక్కటి ఫలితాన్ని పొందుతారు. ఇవి ఉత్తర ఈశాన్యం పెరగటం వల్ల కలిగేటటువంటి ఫలితము. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.